హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రింకు అనిల్, సార్ మీరు ట్రీట్మెంట్ చేసిన మెంబర్స్ పిక్ ఎందుకు చూపించడం లేదు, ప్లీజ్ రిప్లై. బట్టతల ఆర్ బాల్డ్నెస్ అనేటువంటిది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక కండిషన్. సో దీనికి ఉన్న రకరకాల ట్రీట్మెంట్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి, విచ్ కెన్ గెట్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ యువర్ హెయిర్. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో నేను చాలా సర్జరీలు చేశాను, ఇన్ని నంబర్ ఆఫ్ సర్జరీస్ చేశాను అంటే ఇది ఒక జస్ట్ నంబర్ కాదు, ఇంతమంది పర్సన్స్ లైఫ్లో కొంచెం వాల్యూ యాడ్ చేశాను. అండ్ వాళ్ళ ఫొటోస్ ఎప్పుడైతే చూపిస్తానో లేదా వాళ్ళ ఫొటోస్ ఎప్పుడైతే పబ్లిక్ చేస్తానో వాళ్ళ పర్సనల్ లైఫ్ని అలా పబ్లిక్ చేసినట్లు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ప్రత్యేకించి కన్సెంట్ ఇస్తే తప్పితే వాళ్ళ ఫొటోస్ అనేటువంటివి బయటికి పెట్టడం కానీ ఆ ఫొటోస్ని నా పర్సనల్ గెయిన్ కోసం వాడడం అనేది కానీ నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ అంటే నేను సర్జరీస్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో ప్రత్యేకించి కొంతమంది దగ్గర కన్సెంట్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ అనేటువంటివి నా ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అండ్ నా వెబ్సైట్ కనుక చూస్తే మీకు ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ అన్నీ కూడా చూడొచ్చు. బట్ అదర్వైజ్ నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ ప్రైవసీని గార్డ్ చేయడం నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో అందుకనే నేను అందరి ఫొటోస్ని విచ్చలవిడిగా వాళ్ళ సర్జరీ అయితే కానీ లేకపోతే బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అయితే కానీ ఏవి చూపించను. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఆ ధైర్యంతోనే వస్తారు. ఎవరి పేషెంట్లు అయితే అదే పనిగా విల్లింగ్గా వచ్చి పర్లేదు సార్ మా ఫొటోస్ చూపించండి అంటే అటువంటి వాళ్ళవి తప్పకుండా చూపిస్తాను. వాళ్ళ గురించి కొంతమంది వీడియోస్ కూడా నేను చేశాను. తర్వాత ప్రాబ్లం ఏమైతే అంటే ఈ పర్టికులర్ క్లయింట్కి విపరీతమైన కాల్స్ వస్తూ ఉంటాయి. ఆయన తన పని మానుకొని అదే పనిగా అందరి కాల్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది కానీ బట్ పర్సనల్ గెయిన్ కోసం ఆ పర్టికులర్ వ్యక్తిని సఫర్ చేయడం అంత మంచిది కాదు. సో దట్ ఈస్ ద రీజన్ రెగ్యులర్గా నేను సర్జరీ చేసిన ఫొటోస్ అన్నీ ఓపెన్గా పబ్లిక్ ప్రొఫైల్స్లో పెట్టను.